ஆடைதம் பாடைதம் கொனியாடைதம் தன்றி சந்நிதிலோ ஆடி பாடி கொனியாடைதம் வந்தனம் வந்தனம் ఈనాడికి దివ్య బలి పూజను ఎన్నో వ్యాధి బాధలతో బాధపడుతున్నా, ముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభుకు సమర్పించుకొని ఆ దేవుడు వారందరి మీద దయ చూపించి వారిని స్వస్థపరచమని ఈ యొక్క పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అదేవిధంగా మా పరిశుద్ధ ఆత్మ సభను ప్రభుకు అర్పించుకొని సభ ఎదుగుదల బహుగా ఉండాలని, ఈ సభలో ఉన్న గురువులను బ్రదర్స్ని ముఖ్యంగా మా ఫౌండర్ ఫాదర్ గారిని ఇన్మేట్స్ని అమ్మాస్ను ఇంకా ఎవరైతే మాకు సహాయపడుతున్నారో వారందరినీ కూడా ప్రభువు కర్పించుకొని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. కావున కనులు మోసుకొని రెండు చేతులు జోడించి ఈ పూజలో పాల్గొంటూ ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 యేసు వందనం. యేసు వందనం. యేసు స్తోత్రం. యేసు స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు దేవుడు రాత్రంతా కూడా మనల్ని ఎంతగానో కాపాడి మరొక రోజును మనకు అనుగ్రహించాడు. నూతనమైనటువంటి రోజును దేవుడు మన జీవితంలో ప్రసాదించాడు. అందులోకి ముందుగా మనం ప్రభునికి స్తుతులు చెల్లించుకోవాలి. రెండవదిగా మనం ప్రతిరోజు అనునిత్యము మన కనుల ద్వారా, మన చెవుల ద్వారా, మన నాలుక ద్వారా మనము పాపములో పడిపోతూ ఉంటాం. ఒకవేళ నీవు నీ నీ యొక్క కనులతో, చెవులతో, నోటితో, తలంపులతో ప్రభునికి వ్యతిరేకముగా ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభు కర్పించు, ప్రభువా నేను పాపములో పడిపోయాను, నా కనుల ద్వారా పాపము చేశాను, నా చెవుల ద్వారా పాపం చేశాను, నా నాలుక ద్వారా పాపం చేశాను,
నా తలంపుల ద్వారా పాపము చేశానని ప్రభు ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ యేసయ్య నా దైవమా నా మీద కరుణ చూపుమయ్యాని ఆ యేసయ్యను మన పాపాలు మన్నించమని అడుగుదాం. స్తోత్రం. ఆమేన్. యేసయ్య నా దైవమా నా మీద దయ చూపుమా. ప్రార్థన చేసుకో కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ప్రభువుకు అర్పించుకో. మనము చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రభువుకు అర్పించుకున్నామప్పుడు దేవుడు మన మీద దయ చూపించును. నీ దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఓ ప్రభువా, నీ బిడ్డగా నేను ఉండవలసిన వాడను, నీ బిడ్డగా జీవించలేకపోయానయ్యా, నీ బిడ్డగా నేను పరిశుద్ధంగా ఉండవలసిన వాడను, ఈ లోకానుసారము తిరిగి ఈ లోకములో తిరుగాడుచున్న దుష్టినితో చేతులు కలిపి నేను పాపములో పడిపోయానయ్యా, నా మీద దయ చూపించి ప్రభువా, నన్ను మరలా నీ బిడ్డగా మార్చుమయ్యా, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షింపచేసి నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను నీ బిడ్డగా మార్చుమయ్యని ప్రభుని ప్రార్థన చేసుకో కుమార, కుమార్తె. స్తోత్రం. స్తోత్రమయ్యా. ముల్లా కిరీటమును అయ్యా నా కోసం ధరించితివి, ముల్లా కిరీటమును అయ్యా నా కోసం ధరించితివి, ముల్లా కిరీటమును అయ్యా నా కోసం ధరించితివి, ముల్లా కిరీటమును అయ్యా నా కోసం, అయ్యా నా కోసం ధరించితివి, రక్త ధారలను అయ్యా నా కోసం చిందించితివి, నా కోసం రక్తాన్ని చిందించిన యేసయ్యా, నా కోసం చిందితివి, యేసయ్యా నా దైవమా నా మీద దయ చూపుమా. యేసయ్యా నా దైవమా
ఆమేన్. నా మీద దయ చూపుమా జీవభూటయైనా నిన్నే మరచితినే క్షమించినందుకు స్తోత్రమయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమామయమైన సంరక్షణ విధానం విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చుమనియు నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము తోబీతు గ్రంథము 2వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు. తోబీతు గ్రంథం 2వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు. ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగిట గోడ ప్రక్కన పడుకొంటిని. వాతావరణం వేడిగా ఉన్నందున ముఖమును బట్టతో కప్పుకోనైతిని. ఆ గోడ మీద పిచ్చుకలు ఉన్నవి, కానీ ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడి రెట్టను చివాలున నా కన్నులలో జారవిడిచాను. నా నేత్రములలో తెల్లని పొరలు ఏర్పడాను. నేను వైద్యుని తర్వాత వైద్యుని సందర్శించి తిని, కానీ వారి లేపనము వలన నా కంటి పొరలు ఇంకా ముదిరినవి, చివరికి చూపు పూర్తిగా మందగించినది.
నేను నాలుగేండ్ల పాటు గ్రుడ్డివాడిగా ఉంటిని. అహీకారు రెండేండ్ల వరకు నన్ను పోషించాను. తర్వాత అతడు ఏలాముకు వెళ్ళిపోయాను. నా భార్య సామాన్య స్త్రీల వలె కూలి పని చేయవలసి వచ్చాను. ఆమె మగ్గము మీద నేత నేసేడిది. ఆ నేసిన బట్టను తీసుకొని పోయినప్పుడు యజమానులు ఆమెకు కూలి ఇచ్చేడి వారు. ఒక పర్యాయము మూడవ నెల ఏడవ దినమున అన్న ఒక బట్టను నేసి యజమానుల ఎద్దకు కొనిపోయాను. వారామెకు పూర్తి వేతనము చెల్లించటం మాత్రమే కాక ఒక మేకపిల్లను కూడా కానుకగా ఇచ్చిరి. అది మా ఇంటికి రాగానే అరచుట మొదలుపెట్టాను. నా భార్యను పిలిచి, ఈ మేకపిల్ల ఎక్కడిది? నీవు దానిని ఎవరి వద్ద నుండైనానో దొంగిలించుకొని వచ్చితివా ఏమి? పోయి వెంటనే దానిని ఇంటి వారికి అప్పగించి రమ్ము. దొంగ సొమ్మును భుజించుట న్యాయము కాదు అంటిని. అన్న, ఇది దొంగ సొమ్ము కాదు, వేతనంతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చిరి అని చెప్పాను. కానీ నేను ఆమె పలుకులు నమ్మనైతిని. ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకోచాలనైతిని. కనుక ఆ మేక కూనను దాని యజమానులకు ఇచ్చిరమ్మని పట్టుపట్టి తిని. కానీ ఆమె కోపముతో, నీ దాన ధర్మములన్నీ ఏమైనవి? నీ సత్కార్యములన్నీ ఏ గాలికి పోయినవి? ఆ పుణ్యమంతా ఏ వరదన పోయినది? ఇప్పుడు నీ హృదయము నాకు అర్థమైనదిలే అని విరుచుకొని పడాను. ఇది ఏలిన వారి వాక్కు. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. అంతట వారు యేసును మాటలలో చిక్కించుకొననని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్య సంబంధుడవు, ఎవరికి నీ భయపడవు, మొహమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు,
చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను యాల పరీక్షింతువు, సుంకము చెల్లించు నానెమును నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లయినా కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరే. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేష పట్టణంలో పరిసయ్యులు శంకరులు ప్రభువును ఎట్లా అయినా ఆయన పేరుని చెడగొట్టాలి, ఆయనను ఆ ప్రాంతం నుంచి పంపించి వేయాలి, అలా పంపించి వేయాలంటే ఏదో ఒక తప్పును చూపించాలి అని తలంచి ఈరోజు సువార్త పట్టణంలో వారు నాణ్యాలను అనగా సుంకాన్ని గూర్చినటువంటి సమస్యను ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ప్రభువా, మేము సుంకము ఎవరికి కట్టాలి? దేవునికి కట్టాలా లేదా సీజరుకు కట్టాలా? ఎవరికి కట్టాలి? రాజుకు కట్టాలా దేవునికి కట్టాలా? అప్పుడు ప్రభు అన్నాడు, నాణాన్ని చూచి ఈ నాణం మీద ఎవరి చిత్రమైతే ఉన్నదో వారికి ఆ నాణాన్ని చెల్లించండి చెబుతూ ఆయన చివరిగా యేసయ్య ఏమన్నాడంటే 17వ వచనాన్ని ఒకసారి విందాం. మార్కు సువిశేషము 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం ఆలకించి ధ్యానించుకుందామండి. మార్కు 12:17 యేసు వారి కపటోపాయమును గుర్తించి నన్ను ఏల పరీక్షింతురు, సుంకము చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడగగా వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి. వారు ఒక దీనారమును ప్రభువుకు అందించినప్పుడు అప్పుడు ఆయన, అందలి రూపము నామధేయము ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసర్వి అని వారు ప్రత్యుత్తరం వారు చెప్పారు. అట్లయినా అప్పుడేమైంది? కైసర్వి కైసర్నకు, కైసరివికి చెందిన కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునకు చెల్లింపుడు, దేవునివి దేవునికి చెల్లించండి అని ఆయన సమాధానం ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనకు తెలియపరుస్తున్న సత్యం ఏమిటంటే, ప్రభునికి చెందినవి ప్రభునికి చెల్లించడం నేర్చుకోవాలి, ప్రభునికి ఇవ్వండి, ప్రభునికి అర్పించాలి, మరి లోకానికి చెందిన వాటిని లోకానికి అర్పించాలని ఇదే ప్రభు ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకని అలా అన్నాడంటే, అలనాటి కాలంలో ప్రజలు రెండు పడవల మీద కాలేసేవారండి. కొద్దిసేపేమో దేవుడు దేవుడు అని, మరికొద్దిసేపు లోకానుసారమైన జీవితం, రెండు పడవల మీద కాలు వేసేవారు. అందుకని వారి యొక్క ద్వంద్వ పరిస్థితిని గమనించి ఆయన అన్నాడు, మీరు దేవునివి దేవునికి చెల్లించండి, లోకాను లోకాన్ని చెంది. అంటే నీవు దేవుని బిడ్డగా నీలో నువ్వు ప్రభునికి ఏమి చెల్లించాలో దాన్ని చెల్లించడం నేర్చుకో, అర్పించడం నేర్చుకోవాలి. చెల్లించడం అంటే అర్పించటం. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవునికి మనమేమి అర్పించాలి?
ఏమిటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు అనే తలంపులు మనకు రావచ్చు. వాస్తవం ఏమి అర్పించాలని ప్రభు కోరుతున్నాడు, ప్రభుకి ఏమి అవసరమై ఉన్నది మనలో. దేవుని బిడ్డగా మనం అర్పించవలసినవి రెండు ఉన్నాయండి, అవి దేవునికి చెందినవి. ఏమిటంట? హృదయము, శరీరము. దేవుడు మనకిచ్చిన హృదయం ప్రభువుకి అర్పించాలి, ప్రభు మనకిచ్చినటువంటి శరీరం ప్రభునికే అర్పించాలి. ఎందుకంటే దుష్టుడు ఈ రెండింటి ద్వారా మనల్ని బాధ పెట్టి వాడు దేవునికి ఇవ్వవలసిన హృదయాన్ని, ఆ హృదయంలోకి లేనిపోనివి పంపించి, లేనిపోనివి పెట్టి మనలను దేవునికి దూరం చేస్తాడు. రెండవది శరీరం. శరీరాన్ని గాయపరిచి, శరీరాన్ని వాడు నశింపచేస్తూ ఆ శరీర బాధల ద్వారా మనల్ని కృంగదీసి వాడు తన వైపుకు లాక్కునే తలంపు చేయును. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న సత్యము, ప్రభునికి ఏదైతే చెందాలో దాన్ని ప్రభువుకి అర్పించాలి, నేర్చుకోవాలి. ఏది ప్రభునికి చెందినవి? రెండు. ఒకటి హృదయం, రెండు శరీరము. అందుకే పౌలు ఏమన్నాడు? మీ యొక్క శరీరాలను సజీవ యాగముగా ప్రభువుకి అర్పించడం నేర్చుకోండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి హృదయము, శరీరం ప్రభువుకి అర్పించాలి. అందుకని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం, సామెతల గ్రంథము 23:26 చూసామంటే, సామెతలు 23:26, కుమారా నా పలుకు లాలింపుము, నా ఉపదేశమును జాగ్రత్తగా వినుము. సామెతలు 23:26 చదవమ్మ మరొకసారి. కుమారా నా పలుకు లాలింపుము, నా పలుకులను ఆలించు, నా ఉపదేశమును జాగ్రత్తగా వినుము. నా ఉపదేశమును జాగ్రత్తగా వినుము. ముందు చదవండి. కులట లోతైన గోయి వంటిది, వ్యభిచారిని బయటకెక్కి రాలేని బావి వంటిది, ఆమె నీ కొరకు దొంగ వలె పొంచి ఉండును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది, గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ హిమ్ ద హార్ట్. అంటే దేవుడు తన బిడ్డల నుంచి కోరేది ఒక్క వారి హృదయము మాత్రమే. దేవుడు వారికి ఇచ్చిన హృదయములో ఆ హృదయాన్ని తనకివ్వమని, తనకు అర్పించమని కోరుతున్నాడండి. అప్పుడేమవుతుందంట? ప్రభు అటువంటి హృదయాన్ని ఆనందపరచును. ప్రభుకి మనం ఎప్పుడైతే మన హృదయములో చోటిస్తామో, అర్పించడం అంటే ఏమిటి? మనం ఎప్పుడు అర్పించడం అంటే ప్రభువుకు మాత్రమే స్థలం ఇవ్వటం. మన హృదయము, దేవుడు మనకు హృదయం ఎందుకు ఇచ్చాడంటే ఈ హృదయములో ప్రభుడికి మాత్రమే స్థానం ఇవ్వటానికి, ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి కార్యాలకు మాత్రమే మన హృదయములో చోటు ఇవ్వడానికి ప్రభు మనకి ఆ హృదయాన్ని ఇచ్చాడండి. ఆ హృదయము ఎందుకు ఇచ్చాడంటే తన ఆత్మను ఆ హృదయములో నివసింపచేయటానికి. మరి అటువంటి ప్రభుకి ఇవ్వవలసిన హృదయాన్ని దేవుని బిడ్డగా మనము దేనికి అర్పిస్తూ ఉన్నాం? ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకనే మనం చూస్తున్నాము కీర్తన 51:10 దావీదు ఏం పలికాడు విందాం. దేవా నాలో నిర్మల హృదయం సృజించుము, నాలో నిర్మల హృదయాన్ని సృజించుము, నూతనమును
నూతనమును స్థిరమునైన మనస్సును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము నాలో నెలకొల్పుము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా చూడండి దావీదు తన హృదయము మలినమైపోయినప్పుడు తన హృదయములో పాపము చొచ్చుకొని ఉన్నప్పుడు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువా గుండెలు బాదుకుంటూ అయ్యా నా హృదయాన్ని అయ్యా మలినమైపోయిన నా హృదయాన్ని నూతన పరచుమయ్యా పరిశుద్ధ పరచుమయ్యా అయ్యా కడుగుమయ్యా నీ రక్తంతో కడిగి మరలా నా హృదయాన్ని నూతనమైన హృదయముగా మార్చుమయ్యా అని దావీదు ప్రార్థించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మనం ఏం చేయాలి మన హృదయము ఒకవేళ అపరిశుద్ధంగా ఉన్నట్లయితే మలినమైపోయి ఉన్నట్లయితే ఈ లోక సంబంధమైన వాటితో నిండి ఉన్నట్లయితే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ స్థలాన్ని ఈ లోక కార్యాలకు ఈ లోక ఆశలకు ఈ లోక తలంపులకు ఆ హృదయానికి చోటు ఇచ్చామంటే అటువంటి హృదయాన్ని ప్రభువుకి అర్పించి ప్రభువా ఇదిగో దావీదు వలె మనం అడగాలి మలినమైపోయిన నా హృదయాన్ని పరిశుద్ధ పరచుమయ్యా నూతన పరచుమయ్యా అని అడిగినప్పుడు ఏమవుతుంది ప్రభు మన మీద దయ చూపించి ఆ మలినమైపోయిన హృదయాన్ని కడిగి శుద్ధి చేసి మరలా దాన్ని తనకు చెందిన హృదయంగా మారుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకని యోహాను సువిశేషము 14వ అధ్యాయము 27వ వచనం చూసామంటే అక్కడ యేసయ్య ఏమన్నాడు విందా నీ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను మీకు శాంతిని ఇచ్చుచున్నానయ్యా నా శాంతిని ఇచ్చుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చటం లేదు లోకము వలె మీకు ఇవ్వటం లేదు మీ హృదయములను కలవరపడనియకుడు చూడండి ప్రభుని శాంతి మనకు తోడుగా ఉన్నది కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది కావున మన హృదయాలను కలవరపడనివ్వకుండా మనం చూచుకోవాలి ఏ హృదయం కలవరపడుతుందండి ఎవరి హృదయం కలవరపడుతుందండి టెన్షన్ కలవరపడడం అంటే టెన్షన్ ఏమి జరుగుతుందో ఎలా వెళ్ళాలో ఏమి చేయాలో ఎట్లా ఉండాలో ఇటువంటి ఆలోచనలు కలిగి ఒకలాంటి టెన్షన్ ఒకలాంటి భయంతో కూడినటువంటి హృదయం ఏ హృదయం అది ప్రభువునికి స్థానము లేనటువంటి హృదయము మాత్రమే ఏ హృదయములో అయితే ప్రభునికి స్థానము లేదో ఏ హృదయమైతే ప్రభునికి అర్పించబడలేదో ఆ హృదయములో దుష్టుడు ప్రవేశించి ఆ హృదయాన్ని అవతలా కోతలా చేసి కలవరంతో టెన్షన్తో భయముతో ఆ హృదయాన్ని నింపేస్తాడు అటువంటి హృదయము కాదు ప్రభుకి ఇష్టమైన హృదయం అటువంటి హృదయము దేవునికి ఇష్టము లేని హృదయం అటువంటి హృదయములో ప్రభు నివాసం ఉండడు తన ఆత్మను ఆ హృదయములోనికి ప్రవేశింపడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కావున తెలుసుకోవాలి సత్యాన్ని ఏమిటట ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది శాంతి అంటే సన్నిధి ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కావున కలవరపడనివ్వకూడదు మన హృదయాలు కలవరపడకుండా ఉండాలంటే చేయవలసింది ప్రభు ఇచ్చిన హృదయాన్ని ఆయనకు అర్పిస్తూ ఉండాలి ప్రతిరోజు అర్పించడం అంటే ఏమిటి ఆయనకు స్థానాన్ని ఇవ్వాలి ఆయనకు స్థానాన్ని ఇచ్చినప్పుడు మనము గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం గొప్ప దీవెనలు పొందుతామండి ప్రభు మన నుంచి ఆశించేది ఒకే ఒకటి అదే మన హృదయం పరిశుద్ధంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అందుకనే చివరిగా మనం చూస్తూ ఉన్నాము మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 8వ వచనం చూసామంటే యేసయ్య పలికిన సత్యాన్ని విందాం మత్తయి సువిశేషము 5వ అధ్యాయం 8వ వచనం హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి దర్శిస్తారండి ఎవరు ప్రభుని ఆశీర్వాదాలు పొందుతారు ఎవరు ప్రభుని చూస్తారు కనులతో హృదయము శుద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే మరి ఆ హృదయము శుద్ధిగా ఉండాలంటే ఏమి చేయాలి ప్రతిరోజు హృదయాన్ని ప్రభువుకి అర్పించుకోవాలి ప్రభువా ఉదయం లేచిన వెంటనే ఈరోజు నా మనసుని అర్పిస్తున్నానయ్యా నా హృదయాన్ని అర్పిస్తున్నానయ్యా నా హృదయం అంతా నీ సన్నిధితో నింపుమయ్యా ఏ చెడు తలంపులు ఏ చెడు ఆలోచనలు ఈ లోక పరమైన ఏవి కూడా నా హృదయంలోనికి రాకుండా నా హృదయాన్ని కాపాడుమయ్యా అని మనం ప్రభుడు ప్రార్థించాలి
అప్పుడేమవుతుంది? ఆ హృదయం పరిశుద్ధంగా ఉంచబడుతుంది. అప్పుడు పరిశుద్ధంగా ఉంచబడినప్పుడే ప్రభు మనను చూడగలుగుతాం, ప్రభుని స్వరాన్ని వినగలుగుతాం, ప్రభుతో మాట్లాడగలుగుతాం. మోషే ఎలా మాట్లాడాడు, మోషే ఎట్లా తన దేవుని స్వరాన్ని వినగలిగాడు, దావీదు ఎట్లా దేవునితో మాట్లాడి ఆ ప్రభు స్వరాన్ని విని వినగలిగాడు, అదేవిధముగా మనము కూడా ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రతిరోజు ప్రభుకి సమర్పించినప్పుడు పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధపరచబడిన ఆ హృదయమునే దేవుడు చూచి మనల్ని బహుకరిస్తాడు, మనల్ని బహుగా దీవిస్తాడు. మనము ప్రభుని స్వరాన్ని వినగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అందుకని మొదటి సమూయేలు 16:17-17 మనం చూస్తూ ఉన్నాం, మనల్ని సృజించినటువంటి దేవుడు మన బాహ్య రూపాన్ని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా, అయ్యో నేను నల్లగా ఉన్నానే, అయ్యో తెల్లగా రావడానికి ఏమి చేయాలి, ఆ సబ్బు రాసుకోవాలి, ఈ సబ్బు రాసుకోవాలి, ఆ క్రీము రాసుకోవాలి, ఈ ఫేర్లవ్ రాసుకోవాలని కాదు మనం తలంచేది. దేవుని బిడ్డగా మనం తలంచవలసింది ఏమిటి, బాహ్య రూపాన్ని చూసి దాని మీద శ్రద్ధ పెట్టడం కాదు మనం చేయవలసింది. దేవుని బిడ్డగా మనం చేయవలసిన కార్యం ఏమిటో తెలుసా, మన హృదయం ఎలా ఉన్నది, నా హృదయము ప్రభువు కల్పించబడవలసిన హృదయము, దేనికి అర్పిస్తూ ఉన్నాను, దేనికి అర్పిస్తూ ఉన్నాను, దేవునికి నేను అర్పిస్తున్నానా, దేవుణ్ణి నా హృదయము పరిశుద్ధంగా ఉంచేలా చూస్తున్నానా, నా హృదయము ఈ లోకము మలినము చోకకుండా కాపాడుకోగలుగుతున్నానా, ఇది మనం ఆలోచింపజేయవలసింది. దీని మీద హృదయం మీద శ్రద్ధ పెట్టవలసింది మనము, కానీ శరీరం మీద కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే హృదయం మీద శ్రద్ధ పెడతామో అప్పుడు మనం గొప్ప కార్యాలు ప్రభు నుంచి స్వీకరించగలుగుతాం. శరీరం మీద మనం శ్రద్ధ పెట్టామంటే శరీరము శరీర సుఖాలకు మనము లోనైపోయి దేవుని ఆశీర్వాదాలను కోల్పోతాము. కాబట్టి మనము చాలా జాగరూక కలిగి ఉండాలి. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ప్రభువుకి అర్పించుకుంటూ ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ మనం జీవించామంటే మహత్తర కార్యాలు మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకటి. రెండవది చివరిగా, మనం ఈ లోకానికి సంబంధించినవి ఏమున్నాయండి మనలో? ప్రభు అన్నాడు దేవునికి చెందినవి దేవునికి అర్పించడం నేర్చుకోండి, లోకానివి లోకానికి అర్పించండి అన్నాడు. మరి దేవుని బిడ్డగా మనలో ఈ లోకానికి చెందినవి ఏమున్నాయండి అని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. కొలస్సీలకు రాసిన లేఖ 3:2 మనం చూసామంటే పౌలు నేర్పిస్తున్న సత్యాన్ని ఒకసారి విందాం. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక, ఇచ్చట భూమిపై ఉన్నటువంటి వస్తువుల మీద కాకుండా, అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేసుకోండి. చూడండి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీరు చేయవలసినది ఏమిటి, మీ మనస్సులను మీ హృదయాన్ని ప్రభు మీద పెట్టడం నేర్చుకోవాలి. పరలోక వస్తువుల మీద పెట్టడం నేర్చుకోవాలి తప్ప ఈ లోకమును మీద కానీ, ఈ లోకంలో తిరుగాడుచున్నటువంటి దుష్టుని మీద కానీ మీక మనస్సును పెట్టొద్దు అని పౌలు పలికి ఉన్నాడండి. దాని అర్థం ఏమిటి, మనలో ఈ లోకముని ఈ భూమికి చెందినవి ఈ లోకానికి చెందినవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము విముక్తిని పొందాలి, వాటిని వదిలించుకోవాలి. అయ్యో చీ, ఈ కార్యం ఉన్నదేమిటి, ఇది ప్రభుడికి చెందినది కాదే, ఇది ప్రభుడికి ఇష్టము లేదే, కాబట్టి చీ, లోక తలంపులు నాలో ఉండకూడదు, ఈ లోక ఆశలు నాలో ఉండకూడదు, ఈ లోకము సంబంధించి ఏది కూడా నాలో ఉండకూడదు చీ అని దాన్ని వదిలిపెట్టినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏముండదండి, స్వార్థము, అసూయ, కుళ్ళు, కుతద్రం, పగ, కక్షలు, ఇవన్నీ కూడా కోపము, తాపాలు, ఇవన్నీ కూడా లోకానికి చెందినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ నీలో ఉన్నట్లయితే ఇవి లోకానికి చెందినవి కావున వీటిని వదిలిపెట్టేవాడికి మనం మారాలి. అవి వదిలిపెట్టినప్పుడే ప్రభుని ఆశీర్వాదాలు పొందుతాం. గ్లాసు నిండా నీళ్లు ఉన్నప్పుడు మళ్ళా నీళ్ళు పోసామంటే అది వృధా అయిపోతుంది. ఆ గ్లాసు మళ్ళా నింపబడాలంటే, మంచి నీళ్ళతో నింపబడాలంటే దానిలో ఉన్న మురికిని పాడివేయాలి, కడిగి శుభ్రం చేసి అప్పుడు మాత్రమే దాంట్లో మంచినీళ్ళు పోయగలుగుతాం. అప్పుడు ఆ నీటిని తాగలగలుగుతాం, బలాన్ని పొందుతాం,
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చివరి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నామండి. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. విశ్వాసరహితులారా, విశ్వాసరహితులారా వినండి, అహీకమును ప్రియముగా నెంచువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవునికి విరోధులుగా మారతారండి, ఎవరు దేవునికి శత్రువులుగా మారునండి? ఈ లోకముతో సంబంధం కలిగి జీవించువారు. ఈ లోకంతో ఎవరెవరైతే చేతులు కలిపి స్నేహం చేస్తారో, ఈ లోకంతో స్నేహం చేసి ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తారో, అటువంటి వారందరూ ప్రభునికి చెందినవారు కాదు, ప్రభునికి బిడ్డలుగా పిలువబడరు. కానీ నీవు నేను ప్రభుని బిడ్డలం, ప్రభునికి ప్రీతికరమైన వారము. మనం చేయవలసింది ఏమిటి? ఈ లోకంతో కాదు స్నేహం చేయవలసింది, మనల్ని సృజించిన ప్రభునితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏ దుష్టుడు మనల్ని మన దగ్గరికి రాలేడు, మనల్ని తాకలేడు. ఎప్పుడైతే మనం ప్రభునితో స్నేహం చేస్తామో. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా గాలతీయులకు రాసిన లేఖ 5:19. శరీర కార్యములు స్పష్టమే. శరీర కార్యములు ఏమిటి? స్పష్టమే. అవి ఏవనా? అవి ఏమిటంటే జారత్వం, జారత్వం, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వం, కాముకత్వం, విగ్రహారాధన, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, మాంత్రిక శక్తి, శత్రుత్వం, శత్రుత్వం, కలహం, కలహం, అసూయ, అసూయ, క్రోధం, క్రోధం, స్వార్థం, స్వార్థం, కక్షలు, కక్షలు, వర్గతత్వం, వర్గతత్వం, మాత్సర్యం, మాత్సర్యం, త్రాగుబోతుతనం, త్రాగుబోతుతనం, విందులు, విందులు, మొదలైనవి, మొదలైన. ప్రియమైనది బిడ్డలారా, ఇవి ఏమైనా మనలో ఉన్నాయంటే మనం ఈ లోకానికి చెందినవారని గమనించాలి, సాతానికి చెందినవాడు అని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డగా మనం చేయవలసింది ఏమిటి? ఇవన్నీ శరీర కార్యాలు, వీటిలో ఏవైనా మనలో ఉన్నట్లయితే ఇవన్నీ మనం త్యజించాలి, ఇవన్నీ మనం వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా లోకానికి చెందినవి కాబట్టి మనలో ఇవేవైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా లోకానికి వదిలిపెట్టేయాలి. ప్రభు పలికింది అదే, లోకాన్ని లోకానికి ఇచ్చేయండి, దేవుని దేవునికి ఇవ్వండి. కాబట్టి ఈ లోకానికి చెందిన ఏదైనా నాలో ఉన్నదా, ఆత్మపరిశీలన చేసుకో, దాన్ని ఈరోజు వదిలిపెట్టు. అప్పుడే దేవుడు నేను బహుగా దీవిస్తాడు. నువ్వు వదిలిపెట్టినంత కాలము కూడా ప్రభుని ఆశీర్వాదాలు పొందలేరండి, ప్రభుని యొక్క దీవెలను మనం పొందలేమండి. మనం ఎప్పుడైతే వదిలిపెడతామో, కామ కోరికల, శరీర కోరికల, శరీర తలంపుల, అసూయ, స్వార్థమా, పగల, ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. అప్పుడు దేవుడు చల్లగా దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ సత్యాన్ని తెలుసుకొని ఇది ఉబల్ పూజలో ప్రార్థన చేద్దాం. ఆమెన్. ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించేవారు పూదోట జయస్సు అండ్ అన్నమ్మ. మరి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ పెట్టించేవారు పి జయప్రసాద్ రాజా అండ్ ఫ్యామిలీ. మరి ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ పూదోట తెరేసమ్మ, వారి కోసం పూజ పెట్టించేవారు పి జయప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ చనిపోయిన వ్యక్తుల వారి ఆత్మల విశ్రాంతి కోసం ఈ యొక్క దివ్య బలి పూజలు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరొకసారి పూదొట్ట జయసయ్య అండ్ అన్నమ్మ మరి తెరేసమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించుకుందాం. ప్రేమమూర్తి కానుకలు తెచ్చినాము.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తెలుసు యొక్క ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయము నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాం. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు. మేము నిర్వహించే పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించటకి నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలను శరీరమును ధరించి కన్యకను జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించచు. అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభు, మీ మరణం ప్రకటించేదా, మీ ఉత్థానం చాటేదా, మీరు మరల వచ్చే వారికి వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తూ ఉన్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, మా గోవింద్ జోజి పేట్రన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్యప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితల్లిగా మరియమాతతోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి కలపితేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మాయక తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్న మాకు నేటికి ఇవ్వండి. మా ఎత్తాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడులు మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు నా కుమారుడు, నా కుమార్తెవు కావున నీ హృదయాన్ని నాకు అర్పించడం నేర్చుకున్నావంటే నీ జీవితంలో మహిమగల కార్యాలు చూస్తావు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రడని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దేవా, నీవు నా మొరను ఆలకిందువుగాక. నేను నీకు విన్నపము చేయుచున్నాను. ప్రభువా, చెవియొగ్గి నా పలుకును ఆలింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించువారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే గాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరతుము. స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి
కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.